సో ఇక్కడ జైత్యాల సంబంధించి కూడా ఒక అనాలసిస్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మిత్రులారా జైత్యాల కూడా అంత ఈజీగా లేదు గ్రౌండ్ వాస్తవంగా ముగ్గురికి ముగ్గురు టఫ్ ఫైట్ కనబడతా ఉంది త్రిముఖ పోరులో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు కనబడేట అవకాశం అయితే కనబడతా ఉంది మిత్రులారా సో జైత్యాల జగిత్యాలలో తీవ్రమైనటువంటి త్రిముఖ పోరు చాలా బలంగా ఉన్నట్టు తెలుస్తోంది బిఆర్ఎస్ నుంచి సంజయ్ రావు అదే విధంగా కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి దెన్ బీజేపీ నుండి భోగశ్రావణి యా ఇక్కడ చాలా మంది చాలా పెద్ద భ్రమల్లో బతుకున్నట్టు కనబడుతోంది కానీ క్లియర్ గా మీకు చెప్పే విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ రావు ఉండడం జరిగింది ఇదే ఇక రాష్ట్రంలో ఇనఫిషియెంట్ ఎమ్మెల్యే ఎవరు ఉంటున్నారో దానిలో నెంబర్ వన్ ఉంటాడు నెంబర్ వన్ ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు ప్రజలకు పీకి పొడిచి కట్టర కట్టింది ఏమీ కూడా లేదు వాస్తవంగా గత 5 సంవత్సరాలుగా జైత్యాల్లో ఈరోజు ఈయన చేసినటువంటి అభివృద్ధి శూన్యం వాస్తవంగా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఉండడం జరిగింది జీవన్ రెడ్డి ఈరోజు ఇనేమో విలమ ఇనేమో రెడ్డి ఇక ఇనేమో బీసీ మహిళ యా సో యా ఈమె ఆల్రెడీ బీఆర్ఎస్ లో అంతకుముందు జైత్యాల మున్సిపల్ చైర్మన్ గా ఉండి సంజయ్ రావు ఎవరైతే ఉన్నారో ఈ విలమైన అరాచకాలు ఆయన అక్రమాలు భరించలేక ఏడుపుతోటి పాపం ఏడిచి ఏడిచి ఆవేదంతో భోగశ్రావని బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ఆదరించి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఇక గత 20-30 ఏళ్ళుగా ఈయనే పరిపాలిస్తున్న జైత్యాలని జైత్యాలకు చేసినటువంటి అభివృద్ధి శూన్యం అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది వాస్తవంగా కానీ ఏమైందంటే కాంగ్రెస్ వేవుతోటి నేను బయటపడతానంటే ఒక భ్రమల్లో ఈయన బతుకుతున్నట్టు కనబడుతూ ఉంది కానీ అంత ఈజీగా గ్రౌండ్ లేదు వాస్తవంగా ఇక బీజేపీకి సంబంధించి భోగశ్రావణి జైత్యాల్లో ఈరోజు పద్మశాలి ఓటు బ్యాంకు అదేవిధంగా మున్నూరు కాపు ఓటు బ్యాంకు పైన వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆధారపడి ఉండడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేదంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా బీసీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పైన చాలా పెద్ద ఎత్తున వీళ్లకు డైవర్ట్ అవుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది దానికి సంబంధించి ధర్మపురి అరవింద్ కూడా వీళ్ళపైన పెద్ద ఎత్తున వీళ్లకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మున్నూరు కాపు సంఘాలు కావచ్చు మిగతా బీసీ సంఘాలు కూడా అలర్ట్ చేస్తూ వీళ్లకు మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు భోగశ్రావణి చాలా సీరియస్ గా ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమై ఈరోజు ఆమె పనిచేస్తూ ఉన్నారు సో ఆమె కూడా గెలుపు దిశగా ముందుకు పోతున్నట్టు తెలుస్తోంది క్లియర్ గా కాకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ వేవ్ తోటి ఈరోజు మారేటువంటి అవకాశాలు ఉంది కాకపోతే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే థర్డ్ ప్లేస్ ఈరోజు సంజయ్ రావు వాస్తవంగా ఆయనకు ఇక వీళ్ళిద్దరి తర్వాతనే ఆయన ఉండే అవకాశం ఉంది కానీ వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ కనబడుతూ ఉంది అందులో కొంత బీసీ కోణంలో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోణం చూసినట్లయితే కొంత ఈమెకి ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఈమె గెలిచిన ఆశ్చర్యం లేదు గెలిస్తే కనుక ఈరోజు తెలంగాణలో ఒక చరిత్ర యంగ్ ఏజ్లో ఒక ఉమెన్ గెలవడం అనేది బీజేపీ నుంచి గెలవడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర కాబోతుంది జైత్యాల మరి ఆ దిశగా జైత్యాల ప్రజలు డిసైడ్ చేసుకుంటారా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జీవన్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది మళ్ళీ గదే గత పాలనలో ఏ విధంగా పనిచేసాడు ఇది ఇదే విధంగా పనిచేస్తాడు మళ్ళీ కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంకి వస్తే ఏమవుతుంది మినిస్టర్ అయితే గంతే పెద్ద చేసేది ఏమి ఉండదు పీకి పొడిచేది ఏమి ఉండదు కాకపోతే భోగశ్రావణ లాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా జైత్యాల్లో ఒక మార్పు అనేది కనబడుతుంది ఈరోజు ఈ రెండు టర్మ్స్ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా ఒక్కసారి ఒక మహిళకి చూడండి ఒక మహిళకి చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా సో ఆ విధంగా ఒక చరిత్ర ఉంటుంది చరిత్రలో ఒక ఒక పేజీని రాసినటువంటి జైత్యాల ప్రజలు మిగతా విషయాలు అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి ఒక మార్పు కోసం ఈరోజు జైత్యాల ప్రజలు కూడా చూస్తున్నారు దాని ప్రకారం ఒక సైలెంట్ వేవ్ అనేది ఈరోజు జైత్యాల్లో భోగశ్రావణి బయటపడేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది మిత్రులారా